ఇన్ని ఇయర్స్ మీ కెరియర్ని ఒక్కసారిగా నెమరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది? అసలు ఇప్పుడు మీ మనసులో ఏముంది? 6-7 ఇయర్స్ ఇలాగే ఒక సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తూ ప్రొడక్షన్ కూడా దుర్గా ఆర్ట్స్ అలా కంటిన్యూ చేస్తూ మంచి సినిమాలు తీయాలని, చాలా మంచి స్క్రిప్ట్ దొరికితే ఆటోగ్రాఫ్ తర్వాత ఇంకా ఒక మంచి సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. ఆటోగ్రాఫ్ మూవీకి ఒక్కదానికి మీరు దర్శకులుగా వర్క్ చేశారు, అందులో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి, మిమ్మల్ని దర్శకులుగా మార్చిన అంశం ఏంటి? టోటల్గా ఆ స్క్రిప్ట్ నచ్చింది నాకు. ప్రతి వాళ్ళ జీవితంలో ఏదో ఆ 3 స్టేజెస్లో, 18 ఇయర్స్ ఏజ్లో కానీ, తర్వాత ఆ మిడిల్ 5లో కానీ, తర్వాత ఆ లేటర్ స్టేజ్లో, ఏదో ఒక స్టేజ్లో యూ విల్ ఫీల్ ఎక్కడో మీకు ఎక్కడో ఇంటరాక్ట్ అవుతారు తప్పకుండా. అది నచ్చింది నాకు. మీ బాల్యం ఎలా గడిచింది? అసలు మీ ఊరేంటండి? మాది కృష్ణా జిల్లా తేలపురోలు. మా ఫాదర్ యూఆర్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అన్నమాట. ఇంట్లో పూజలు అవి ఉండేవి కాదు. నేను ఇప్పుడు చాలా ఎక్కువ చాలా భక్తుడిని నేను, టోటల్ రివర్స్. అయ్యప్ప టెంపుల్కి 29 ఇయర్స్ వెళ్ళా, ఈ ఇయర్ వెళ్తే 30 ఇయర్స్ అనమాట. అట్లాగా వెరీ స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అనమాట. మన పుచ్చలపల్లి సుందరయ్య గారు వస్తే మా ఇంట్లోనే దిగేవాళ్ళు. మా ఫాదర్ అక్కడి నుంచి విజయవాడ షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అని, టైర్ రీట్రేడింగ్ కంపెనీ ఉండేది. ఇంకొక ఫ్రెండ్ ఏదో ఫిలిమ్స్ చేయాలంటే అది అమ్మేసి ఇంకో ఆ సినిమాలో పార్ట్నర్గా లక్షాధికారి ఎన్టీ రామారావుతో, సో అలాగ చెన్నై షిఫ్ట్ అయిపోయారనమాట. అట్లాగా మా ఫాదర్ ఫిలిమ్స్ ఉండటం వల్ల ఈ కెమెరామెన్ సి నాగేశ్వరరావు గారి ద్వారా అలా అలాగ పరిచయంతో నేను కూడా సినిమాల్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. విఎస్ఆర్ స్వామి గారి దగ్గర మీరు శిష్యరికం చేశారు, ఆయన మిమ్మల్ని ఎలా ప్రోత్సహించేవాళ్ళు, మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? నేను 68లో వీనస్ స్టూడియోలో ఒక కెమెరా అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. ఆ టైంలో నేను వీనస్ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడు విఎస్ఆర్ స్వామి గారు ఒక కొత్త వరు వడితో వచ్చిన కెమెరామెన్, నన్ను చూసి నువ్వు ఎవరు అబ్బాయి అంటే నేను ఇట్లాగా పలానా వాళ్ళ అబ్బాయిని అంటే, మా ఫాదర్ బాగా తెలుసు అంట ఆయనకి, సో ఒక 1 ఇయర్ తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పారు. సో అక్కడి నుంచి స్వామి గారి దగ్గర ఒక ఆల్మోస్ట్ ఓన్ బ్రదర్ లాగా చూసేవాడిని నేను. ఆయన కారులోనే వెళ్ళేవాడిని, ఆయన క్యారియర్లోనే భోజనం చేసేవాడిని, మళ్ళీ నన్ను ఇంట్లో దించేసి వెళ్ళేవాళ్ళు అనమాట. తర్వాత నా మ్యారేజ్ దీనికి కూడా ముందు ఆయన్ని పంపాను అనమాట. మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది. లవ్ మ్యారేజ్ అసలు మీరు ఎప్పుడు చూడడం జరిగింది? మీ వైఫ్ని మీకు బాగా నచ్చే ఎలా ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని? స్వామిగారి దగ్గర అసిస్టెంట్గా ఉండేటప్పుడు సిరిసిరి మూవ షూటింగ్కి రాజమండ్రి, అందులో ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ బ్రదర్ ఇన్ లాను నా మిస్సెస్ కజిన్ బ్రదరు ఫ్రెండ్స్ అనమాట. అలాగ వాళ్ళ ఇంటికి ఒకసారి భోజనానికి వెళ్తే అప్పుడు అనుకున్నాను అనమాట, చేసుకుంటే ఇటువంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నాను. మళ్ళీ సెకండ్ టైం ఏదో ఒక మేము హోటల్లో స్టే చేస్తున్నప్పుడు అదే హోటల్లో ఏదో మ్యారేజ్ రిసెప్షన్కో దేనికో వచ్చారు వాళ్ళు. సో సెకండ్ టైం అలా చూడటం, అలా మాట్లాడటం అలా జరిగింది. సో అక్కడి నుంచి ఒక 1 ఇయర్ ఇద్దరం లెటర్స్ రాసుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మా ఫాదర్కి తెలిసి, తర్వాత ఇప్పుడు స్వామిగారు వెళ్ళి మాట్లాడి వచ్చి. మీ వివాహ బంధంలో మీ శ్రీమతి గారి తోడ్పాటు ఎంతవరకు ఉందండి? చాలా, బికాజ్ షీఈస్ ద బాస్ అనమాట ఇంకా టోటల్గా. బికాజ్ నాకు మార్నింగ్ 6 o'clock లేస్తే నైట్ 9 వరకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక మిషన్ లాగా వెళ్ళటం, పని చేయటం, రావటం. బికాస్ ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ షీ యూస్ టు లుక్.